ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ నోట్ జారీ చేసిన వ్యవహారం దుమారం రేపుతూ ఉండగానే ఢిల్లీ అధికారులకు కేజ్రీవాల్ మరో ఆర్డర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ధ్యానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్ రెండో నోట్ను కూడా ఇచ్చారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఓవైపు కేజ్రీవాల్ను తమ కస్టడీలో ఉంచుకొని ఈడీ ప్రశ్నిస్తూ ఉంటే జైలు నుంచే కేజ్రీవాల్ పంపారంటూ ఓ నోట్ను చూపించారు మంత్రి అతీష్. ఇప్పటికే ఈ నోట్ పంపిన సీఎం కేజ్రీవాల్ తీరును సీరియస్గా పరిగణిస్తోంది ఈడీ. తమ కస్టడీలో ఉండగా ఢిల్లీ అధికారులకు నోటు ఎలా జారీ చేశారన్న దానిపై ఆరా తీస్తోంది. ఇంతలో రెండో నోట్ బయటకు రావడం ఈడీని మరింత సందిగ్ధంలో పడేసింది. తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదంటుంది ఈడీ. దీనిపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే మంత్రి అతీషిని ప్రశ్నిస్తామంటున్నారు ఈడీ అధికారులు. ఈడీ కస్టడీలోనే కేజ్రీవాల్ నోట్ జారీ చేసిన వ్యవహారం దుమారం రేపుతూ ఉండగానే ఢిల్లీ అధికారులకు కేజ్రీవాల్ మరో ఆర్డర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పారిశుద్ధ్యానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్ రెండో నోట్ను కూడా ఇచ్చారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఓవైపు కేజ్రీవాల్ను తమ కస్టడీలో ఉంచుకొని ఈడీ ప్రశ్నిస్తూ ఉంటే జైలు నుంచే కేజ్రీవాల్ పంపారంటూ ఓ నోట్ను చూపించారు మంత్రి అతీష్. ఇప్పటికే ఈ నోట్ పంపిన సీఎం కేజ్రీవాల్ తీరును సీరియస్గా పరిగణిస్తోంది ఈడీ. తమ కస్టడీలో ఉండగా ఢిల్లీ అధికారులకు నోట్ ఎలా జారీ చేశారన్న దానిపై ఆరా తీస్తోంది ఈడీ. ఇంతలో రెండో నోట్ బయటకు రావడం ఈడీని మరింత సందిగ్ధంలో పడేసింది. తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ చేయడానికి వీల్లేదంటోంది ఈడీ. దీనిపై దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది. అవసరమైతే మంత్రి అతీషిని ప్రశ్నిస్తామంటున్నారు ఈడీ అధికారులు.